హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోటాక్ మహేంద్ర బ్యాంక్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ని మీ ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్ లోనే ఎలా ఓపెన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్ గా చూపిస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అనేది క్లియర్ గా అర్థం అవుతుంది అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నాకు సపోర్టివ్ గా ఉంటుంది అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లో అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేసి ఓపెన్ నౌ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ ప్యాన్ నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి ఈ రెండు స్టిక్ చేసి ప్రొసీడ్ టు వెరిఫై పైన క్లిక్ చేయండి ఇక్కడ కూడా ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి మీ ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి నెక్స్ట్ మీరు సాలరీడ్ అంప్లాయడ్ స్టూడెంట్ సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ దగ్గర ఫ్యామిలీ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీ యానువల్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీరు మ్యారీడా సింగిలా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి కింద రెండు బాక్సెస్ లో మీ మదర్ నేమ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మీ ఏరియాలో ఈ బ్యాంక్ బ్రాంచ్ ఉంటే నో ప్రాబ్లం ఇన్ కేస్ మీ ఏరియాలో ఈ బ్రాంచ్ లేకపోతే దిస్ అడ్రస్ నాట్ సర్వీసేబుల్ అని వస్తుంది సో ఇలా వస్తే ఈ బ్రాంచ్ అవైలబుల్ గా ఉన్న ఏరియాలో మీ ఫ్రెండ్స్ ది గానీ రిలేటివ్స్ ది గానీ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ ని ఇక్కడ ఎంటర్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ నామినీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఐ విల్ డూ ఇట్ లేటర్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు గుర్తుండే ఎంపిన్ రెండు బాక్స్ ఎంపిన్ పైన సెలెక్ట్ చేయండి నెక్స్ట్ వర్చువల్ డెబిట్ కార్డ్ దగ్గర అలో ఫర్ ఆన్లైన్ యూజ్ అని ఎనేబుల్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఎఫ్ క్రెడిట్ కార్డ్ చూపిస్తే స్కిప్ చేయండి సో ఇక్కడితో మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది మీ అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్ కోడ్ లాగిన్ ఐడి సో ఇప్పుడు కంప్లీట్ ఫుల్ పైన క్లిక్ చేసి అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ ప్రొసీడ్ టు వెరిఫై పైన క్లిక్ చేయండి ఇక్కడ మళ్ళీ ఒకసారి బ్రాంచ్ అవైలబుల్ అడ్రస్ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఈ త్రీ బాక్స్ స్టిక్ చేసి అగ్రి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ టేక్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఒరిజినల్ పాన్ కార్డ్ ఫోటోని అప్లోడ్ చేయండి అలాగే మీ సెల్ఫీ అండ్ ఒక పేపర్ పైన సిగ్నేచర్ పెట్టి అది కూడా అప్లోడ్ చేయండి తర్వాత వీడియో కేవైసీ ప్రాసెస్ స్టార్ట్ వీడియో కేవైసి లో కోటాక్ బ్యాంక్ ఏజెంట్ కనెక్ట్ అవుతాడు మీ ఒరిజినల్ పాన్ కార్డ్ సిగ్నేచర్ మీ సెల్ఫీ మరొకసారి క్యాప్చర్ చేసుకుని మీ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తాడు సో ఇక్కడితో మీ అకౌంట్ అనేది కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది మీరు ప్లే స్టోర్ నుంచి కోటాక్ ఎయిట్ లెవెన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయ్యి మీ అకౌంట్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఏటీఎం కార్డ్ చెక్ బుక్ ఇవన్నీ మీరు ఈ యాప్ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో అండ్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వల్ల మీకు ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ కాకపోతే కింద వేరే బ్యాంక్ అకౌంట్స్ లింక్స్ ఇస్తాను ఒకసారి ట్రై చేయండి అందులో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ వీడియో జై హింద్